ఒకడు వచ్చాడండి, ధర్మశాస్త్రోపదేశకుడు. ఒకడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాటలు ఒకసారి చూడండి. బైబిల్ చూద్దాం, మార్కు సువార్త 12:28 నుండి, మార్కు సువార్త 12:28 నుండి, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని వారు బాగుగా ఆయన వారికంటే సద్దూకైలకు సమాధానం చెప్పాడండి యేసుక్రీస్తు వారు. గ్రహించి ఆజ్ఞలన్నింటిలో యేసుక్రీస్తుని ఏదో హేళన చేయాలని, ఆయన ఏదో తప్పు పట్టుకోవాలని అడగలేదండి. తన మనసులో ఉన్న సందేహాన్ని అడుగుతున్నాడు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, పరలోకానికి వెళ్ళాలి నేను అనే ఆలోచనతో అడుగుతున్నాడండి. అందుకు యేసు అసలు అలాంటి మంచి మనసు అడిగిన వాడికి సమాధానం చెప్పాడు యేసుక్రీస్తు కూడా. ఎప్పుడైతే వ్యతిరేకమైన భావంతో ప్రశ్న అడిగాడు వాడికి మరల ప్రశ్న వేశాడు, ఆయన సమాధానం చెప్పలేదు. అవునా? ఆయన తెలివే తెలివండి. మనం ఏం చేస్తాం తెలుసా, ఎవడైనా ప్రశ్న అడగగానే టకటక ఏదో సమాధానం వెతుకుతుంటాం. వాడు ఏ భావంతో ఏ ఆలోచనతో నిన్ను ప్రశ్న అడిగాడో తెలుసుకొని నీవు వాడికి ఎదురు ప్రశ్న వేయాలి. వాడు ఒకవేళ తప్పు పట్టుకోవాలని, బైబిల్ని కించపరచాలని, దేవుణ్ణి అవమానపరచాలని ఎవడైనా ప్రశ్న అడిగితే వాడి మనసులో ఉన్న ఆవేదన తెలిస్తే సమాధానం కాదు నువ్వు చెప్పాల్సింది. వాడికి మరలా నువ్వు ప్రశ్న వేయాలి నీకు జ్ఞానం ఉంటే. బైబిల్ తీసేదో చెప్పడం కాదు. వాడు మంచి మనసుతో నేర్చుకోవాలనుకుని ప్రశ్న వేస్తే బైబిల్లో నుండి సమాధానం చెప్పు. మన వాళ్ళు ఏంటంటే ప్రశ్న అడగటమే ముఖ్యం. యేసుక్రీస్తు వారు ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించాడండి, ఎంత జ్ఞానం. ఆయనలో తప్పులు పట్టుకోని ప్రశ్నలు అడిగితే ఆయన మరలా వాళ్ళకు ప్రశ్నలు వేశాడు. నోరు మూసుకున్నారండి ఆ రోజుల్లో మనుషులు. ఆయన ముందు నోరు కూడా మెదపలేదు, అంత ధైర్యం చేయలేదు. ఆలోచించండి ప్రియులారు, అడుగుతున్నాడు మంచి మనసుతో ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా ఏం చెప్పాడండి? నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. తర్వాత నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలనేది రెండవది. చూసారండి, వీటికంటే ముఖ్యమైనది ఆజ్ఞ ఏదీ లేదు. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు ఏవి లేవు. ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, అంతే కదండి. దేవుణ్ణి ప్రేమిస్తావా, దేహాన్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించాలి. పరలోకం కావాలా? దేవుణ్ణి ప్రేమించు. పర్వాలేదు నాకు పరలోకం లేకపోయినా ఎక్కడైనా బ్రతుకుతాను అనుకుంటావా? దేహాన్ని ప్రేమించుకో, నీ ఇష్టం. నరకమైనా పర్లేదు ఎవడు చూసి వచ్చాడు అనుకుంటావా? అడ్జస్ట్ అవుతావా? నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు. పరలోకం వెళ్ళాలనుకుంటావా? దేవుణ్ణి ప్రేమించు, అది ప్రధానమైన ఆజ్ఞ. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమంటే క్రైస్తవులకు ఆత్మఫలాలను దేవుడు అనుగ్రహించాడండి. అవునా? దేవుని పిల్లలైన వారికి దేవుడు ఆత్మఫలాలు ఇచ్చాడు. ఆత్మఫలాలలో మొదటి ఫలం ఏంటి చెప్పండి? ప్రేమ. బా, ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రేమ, సంతోషము, సమాధానం, ఇక తర్వాత మిగతావన్నీ. మొదటి స్థానంలో ఏముంది? ప్రేమ. అంటే దేవుని బిడ్డలమైన మనలో ఏముండాలి? ప్రేమ. దేవుడి మీద ప్రేమ ఉండాలి, సహోదరుణ్ణి ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి. వాళ్ళని క్షమించే మనసు ఉండాలి మనకి. ప్రేమిస్తే క్షమిస్తాం. అదే నీలో ప్రేమ లేదనుకో కక్ష సాధిస్తావు. ఏదో చేయాలని సమయం కోసం చూసుకున్నావా? అది ప్రేమ కాదయ్యా, అది ద్వేషం, అది అసూయ, అది మత్సరం. తీసివేసుకోవాలి అలాంటివి. పరలోకం వెళ్ళాలంటే ఇవన్నీ మనకు ఉండకూడదు. ప్రేమించాలి దేవుణ్ణి. ఏమండి, దేహాన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు? బైబిల్లో చూసాం కదా మనం. బైబిల్లో మీరు చూస్తేనండి దేహాన్ని ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బైబిల్లో. అవునా? ఆదాము దగ్గర నుండి లోక సంబంధమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నోవహు కాలంలో వాళ్ళు, ఇశ్రాయేలీలు మొత్తం. ఇక ఏషావు ఒక పోటుకోటు కోసం. వీళ్ళంతా దేహాన్ని ప్రేమించిన వాళ్ళు అండి, దేవుణ్ణి ప్రేమించలేదు. అవునా? ఒక ధనవంతుడు చరిత్ర చెప్పాడు యేసుక్రీస్తు వారు. భూమి సమృద్ధిగా పండింది, వాడు
అంత చూసుకొని దేహాన్ని సుఖపెట్టాలనుకున్నాడే గాని దేవుణ్ణి ఆనంద పెట్టాలని అనుకోలేదు. ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘం వాళ్ళు కూడా కడుపే వారికి దేవుడు అంటే వాళ్ళు దేహాన్నే ప్రేమిస్తున్నారు. చూసారా, దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలండి. ఏదో ప్రేమ ప్రేమని మాటలు చెప్పడం కాదు, ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమిస్తే మనం ఏం చేస్తాం ఒకసారి చూద్దాం. దేవుణ్ణి ప్రేమిస్తే అసలు మనం ఏం చేస్తాం? ఏది దేవుని ప్రేమ? నేను ప్రేమ ఉంది, నాలో ప్రేమ ఉందని కబుర్లు చెప్పటం కాదు. కబుర్లు చెప్పొచ్చు, అది నీ క్రియల్లో కనబడాలి. నోటి మాటలతో చెప్పేది కాదు ప్రేమ, క్రియల్లో కనబరిచేది ప్రేమ. ప్రేమించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడో చూద్దామండి బైబిల్లో. యోహాను సువార్త ఏమండి, యోహాను సువార్త 14:15 యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఏంటండి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకుంటారు, నా ఆజ్ఞలను మీరు గైకుంటారు. బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి, వాటిని ఏం చేస్తామట? గైకుంటాం, అంటే వాటిని పాటిస్తాం మనం. దేవుని ఆజ్ఞలు పాటించేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవుని ఆజ్ఞలను ప్రక్కకు పెట్టి లోక సంబంధమైన కార్యక్రమాల్లో మునిగిపోయేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదండి. ఒక ఇంటికి నేను వెళ్ళానండి, మొత్తం గోడల నిండా ఫోటోలేనండి. మరో గదిలోకి వెళితే గోడల నిండా వాక్యాలేనండి. ఏంటి బ్రదర్ ఇదంతా అంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం బ్రదర్. అంటే ప్రేమ ఫోటోలు పెడితే ప్రేమించినట్ట? నీ ఇంటి చుట్టూ గోడలు నిండా వాక్యాలు రాసుకుంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్ట? అది కాదయ్యా. నువ్వు దేవుణ్ణి ప్రేమించావంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుటని ఉంది బైబిల్లో. 1 యోహాను చూడండి, 1 యోహాను 5:3 1 యోహాను 5:3 రంగు పెన్నులతో ఇవ్వండి మనం దిద్దుకోవాలి. పరలోకానికి తీసుకువెళ్ళే మాటలు ప్రియులారవి, పరలోకానికి తీసుకువెళ్ళే మాటలు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. చూసారా, ఏమండి పాటించేవాడికి భారమైనవి కాదు, పాటించే మనసు లేనివాడికి. అమ్మో ఇవన్నీ మనం చేయాలా? ఇదంతా మనకెందుకు బ్రదర్? ఇవన్నీ మనకు అవసరమా? ఒక్కో చోట మేము వాక్యం చెబుతుంటే చాలామంది అంటారు, ఇవన్నీ మనకు అవసరం అండి, దేవుడు నమ్ముకుంటే చాలంటారు. అలాంటప్పుడు బైబిల్లో ఇన్ని మాటలు ఎందుకు నాయన, ఇన్ని మాటలు ఎందుకు దేవుడు రాయించాడు? ఇవన్నీ మనం పాటించవలసినవి, ఇవన్నీ మనం అనుసరించవలసినవి. ఇంతకీ దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆజ్ఞలను గైకుంటాడు. దేహాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. రోజు మటన్ బిర్యానీ. ఒకడు అంటున్నాడు, మొక్కలేంది నాకు ముద్ద దిగదు బ్రదర్. అంటే నువ్వు దేహాన్ని ప్రేమించేవాడు రా, దరిద్రుడా. మొక్కల తిను గోతికిపోదు కానీ తొందరగా. మొక్కలేంది ముద్ద దిగదా? తినొచ్చు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. కొంతమందిని చూస్తే అసహ్యం పడుతూ ఉంటుందండి, వీడు తినటానికే పుట్టాడు అన్నట్టుగా ఉంటుంది. దేహాన్ని ప్రేమించే దరిద్రులండి. దేహాన్ని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని ఆజ్ఞలను గైకుంటాడు. ఇంకా ఏం చేస్తాడు చూడండి, కీర్తనల గ్రంథం 18:18 1వచనం చూడండి ప్రియులారా. దావీదు గారి కీర్తన అండి ఇది. అక్కడుందా చిన్న చిన్న అక్షరాలలో దావీదు కీర్తన అని ఉందండి. ఆయన అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటర్లైన్ చేయండి. దావీదు గారు దేవుణ్ణి ఏం చేశారట చెప్పండి? ప్రేమిస్తున్నాను అంటున్నాడండి. ఆయనే చెప్తున్నాడు దేవుడికి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ మాట చెప్పాడు, లేకపోతే దేవుడు నోరు మోపిస్తాడంతే. ఏమండి మనం కూడా పాటలు పాడుతుండం, ప్రేమించుచున్నానయ్యా అని. ఏది ప్రేమ? దావీదు ప్రేమించాడు, ఆ ప్రేమను క్రియల్లో కనబరిచాడు. అవునా? దావీదు గారు దేవుణ్ణి ప్రేమించి ఏం చేశాడండి? దేవుణ్ణి ప్రేమించి ఆ ప్రేమను క్రియల్లో కనబరిచాడు. ఎలా తెలుసా? ఎలా? దేవాలయం కట్టాలనుకున్నాడండి. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి అది. బంగారు దేవాలయాన్ని నా తండ్రి కోసం నేను నిర్మించాలి అనుకున్నాడండి, కట్టాలనుకున్నాడండి. ఎవరు?
దావీదు భూమి మీద దేవుని కోసం ఒక మందిరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఎవరికో తెలుసా? మొట్టమొదట దావీదు గారికే వచ్చిందండి. దేవుణ్ణి ప్రేమించాడు, దేహాన్ని కాదు, దేవుణ్ణి ప్రేమించాడు. ఆ దేవాలయము కొరకు ఎన్ని కానుకలు, ఎన్ని వస్తువులను కూడబెట్టాడో మీరు చూస్తే మతిపోద్ది ప్రియులారా. ఎన్నోసార్లు నేను ఆ మాట చదువుకొని నిజంగా సంతోషిస్తానండి. దేవుణ్ణి ప్రేమించేవాడంటే ఇలా ఉంటాడు. నోటి మాటలు చెప్పుకుంటా పోవడం కాదు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని. ఏం చేశాడో దేవుణ్ణి ప్రేమించి చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22:14 యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దావీదు గారు తన ప్రేమను ఏ విధంగా కనబరిచాడో ఒక్కసారి చూడండి ప్రియులారా. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా కోసం, ఆయన ప్రేమిస్తున్నాడు కదా మరి తన పిల్లల కోసము, తన కోసము కాదండి, యెహోవా మందిరము కొరకు 200,000 మనువుల బంగారం అంటండి. అబ్బాబ్బాబ్బా ఎంత మంచి మనసు అండి, దేవుడికి ఇచ్చే మనసు అండి. అది ఉండాలండి దేవుని పిల్లల్లో. అది లేనివాడు ప్రేమించేవాడు కాదు, నాటకం అది. దేవునికి ఇచ్చేవాడు ఉంటాడు చూసారా, వాడండి దేవుని ప్రేమించేవాడు. మాటలు చెప్పేవాడు కాదు, వాడు గారడీ చేస్తున్నాడు. ఇది వాస్తవం, ఇది పచ్చి నిజం. బైబిల్ స్కానింగ్ మిషన్ అండి. మన మనసులో ఏముందో చెప్తుందండి బైబిలు. నువ్వెలా ఉన్నావో చెప్పేది బైబిల్ అండి. సమాజాన్ని చూస్తుంటే మాకు అర్థమైపోతుండదండి, మనుషులను చూస్తుంటే. ఎందుకంటే వాక్యంలో ఉన్న భావాలు ఎరిగిన వాళ్ళం కదండి, కాస్త కూస్త దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళం. దేవుడికి ఇవ్వాలి, దేవుడికి పెట్టాలి, దేవుడి కోసం అవసరమైతే కడుపు మార్చుకోవాలి, నా తండ్రి కోసం అని అనుకునేవాడండి ప్రేమించేవాడు. మిగతా వాడిని నమ్మకూడదు ప్రియులారా. ఎంత చేస్తున్నాడండి ఆయన ఆలోచన ఏడు తెలుసా? నా దగ్గరకు వచ్చే ప్రతి పైసా, నేను సంపాదించే ప్రతి పైసా, ప్రతి విధమైనటువంటి ధనం కూడా నేను సంపాదించేది దేవుని పనులు ఉపయోగపడాలని అనుకునే ఒక మంచి మనసు ఉన్నటువంటి ప్రేమికుడు అండి, దేవుణ్ణి ప్రేమించిన వాడండి. చదవండి. 200,000 మనువుల బంగారమును 10,000,000,000 వెండిని తూచనే శక్యం కాదట, ఇక తూచే పని లేదు, దాన్ని తూచ శక్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. బోలడ నిమ్రానులను, రాళ్లను కూర్చి ఉన్నాను. సొలొమోనా నా కుమారుడా ఇవే సరిపోతాయి అనుకోకు, అది దేవుని కోసం కట్టేది కాబట్టి గొప్పగా ఉండాలి. నీ సంపాదన కూడా పెట్టేసే అందులో. చూసారండి, నేను పెట్టాను, సంపాదించాను, ఇక నువ్వు దాచుకోరు అంటలేదు. నేను సంపాదించిందంతా పెట్టాను, నీ సంపాదన అంతా కూడా పెట్టు. చూసారండి ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు. ఆలోచించండి ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే అదండి, దేవునికి ఇవ్వటం అండి. దేవునికి ఇచ్చేవాడు దేవుణ్ణి ప్రేమించేవాడు. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. ఆ మాటలు చెప్పిన ఆయన క్రియల్లో కనబరిచాడు ఆ ప్రేమ. దేవుడు అంటే పడిచావాలండి. మనకింట్లో లేకపోయినా దాన్ని తెచ్చి దేవుడికి ఇవ్వాలండి. ఒక మందిరం కట్టబడుతున్నప్పుడు ఆయన మనసు చూడండి, అదండి ప్రేమించడం అంటే, అది ప్రేమించడం అంటే. ఎంత గొప్పగా ప్రేమించాడు. అంతేకాదు, ప్రేమించి ఆయన ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అది అందుకేనండి దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు కుమారుడిని పిలిపించుకున్నాడు? అసలు ఎంత మంచి మనసు అండి, దేవుడు అంటే ప్రాణాన్ని కూడా ఇచ్చే మనసు అండి అది. కొంతమంది అంటారు దేవుడు అంటే నేను ప్రాణం కూడా పెడతాను ప్రభు బ్రదర్ అంటారు. దేవుడు అంటే నేను ప్రాణం పెడతాను అంటారు. నీకోసం ప్రాణం పెడతా, నీకోసం పరుగులు తీస్తా, నీకోసం ఇస్తాను ఆయన పాటలు పాడుతున్నారు కదా, సిగ్గుబాలిన మాటలు అన్నావు పాడావు. ఎప్పుడైనా నడిచావా అసలు దేవుడి కోసం? దేవుడికి ఏమైనా ఇచ్చావా? దేవుడి కోసం ఏదైనా త్యాగం చేసావా? ఏమైనా పోగొట్టుకున్నావా నీ జీవితంలో? నేను దేవుని కోసం దీన్ని పోగొట్టుకున్నాను, దేవుని నేను ప్రేమిస్తున్నాను బ్రదర్ ఇది పోగొట్టుకున్నాను అన్నావా? అలాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నాటకాలు ఆడుతున్నారండి దేవుని ముందు. పరుగులు తీస్తున్నావా దేవుని కోసం? ఎక్కడ ఏది నీ సేవ కార్యక్రమాలు చూపించు, ఎక్కడెక్కడ పోయావు, ఎంతమందిని సంపాదించావు, ఎంతమందికి బాప్తీసం ఇచ్చావు, ఏది నువ్వు ప్రేమించింది, ఎంతమందిని దేవుని కోసం కూడబెట్టావు, ఎంతమందిని రక్షించగలిగావు? నీ సుఖాలు, నీ ఆనందం, నీ గొప్పలు ఇంతవరకు ఆలోచించింది ఇదే, కానీ దేవుని పిల్లల బాగోగులు గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా?
ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అండి, మాటలా? క్రియలలో కనబరచాలి. దావీదు గారు చూడండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ ప్రేమను వ్యక్తం చేశాడండి. అది ప్రేమ అంటే. ఇంకా చూడండి ఆదికాండము, మరొక వ్యక్తిని చూడండి. ఆదికాండము 33:18 దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏం చేయాలో చూడండి. ఆదికాండము 33:18 అట్లు యాకోబు వద్దన రాములో నుండి తన మేనమామ దగ్గర నుంచి ఆస్తులు సంపాదించుకొని వచ్చాడండి. వచ్చిన తర్వాత కనాను దేశములో నుండి షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర ఏం వేశాడండి చెప్పాలి? ఆ ఊరి ముందర గుడారం వేశాడట. మరియు అతడు ఆ గుడారం ఎక్కడైతే వేశాడో ఆ పొలాన్ని షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి 100 వరహాలకు దానిని కొని అక్కడ దేవునికి ఏం కట్టించాడు? బలిపీఠమును కట్టి దానికి ఏల్ ఎలోరోహి అని పేరు పెట్టాడట. ఏల్ ఎలోరోహి ఇస్రాయేలు అని పేరు పెట్టాడట. దానికి ఫుట్ నోట్లు అర్థం చూడండి, ఇస్రాయేలు దేవుడే దేవుడు అని బోర్డు పెట్టాడండి ఆ బలిపీఠానికి. అబ్బబ్బబ్బబ్బా, అదండి ప్రేమించడం అంటే. 100 వరహాలకు స్థలం కొన్నాడట. బాగా వినాలి, దేవుణ్ణి ప్రేమించడం అంటే అదండి. దేవుని కోసం నువ్వేం కొన్నావు నీ బ్రతుకులో? దేవుని కోసం ఏం పోగొట్టుకున్నావు? ఏం కట్టావు? ఏం చేసావు? రేపు ఆయన నిన్ను నిలబెట్టి ఏం చేసావు నాయన, నా కోసం ఏమైనా పోగొట్టుకున్నావా? ఎవరు నీ మాటలు అర్థమవుతానండి, భూమి మీద అసలు ఏమీ నాకు కావాలి అని అనిపించదండి ఎవరికి. మంచి మనసున్న వాడికైతే ఇది కావాలి అది కావాలి, 4 రోజులు జీవితం కదండి మనది, ఎప్పుడు చస్తామో తెలియదు. ఈ చిన్న జీవితం కోసం తుచ్చమైన కోరికలు ఎందుకు నాయన? ఎందుకు? ఏ రాత్రిని జీవితం ముగిసిపోతుందో తెలియదు, ఏ రోజు నీ ప్రాణం పోతుందో తెలియదండి. గ్యారంటీ లేని ఈ జీవితం కోసం బంగారం, వెండి, పొలాలు, స్థలాలు ఇవన్నీ అవసరమా? ఎంత మంచి మనసు అండి. అందుకేనండి నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబుల దేవుడును అన్నాడండి బాబు. ఇస్రాయేలును కాపాడువాడు చెప్పాలి, ఇస్రాయేలీలును అన్నాడా ఇస్రాయేలును అన్నాడా? బాగా ఆలోచించండి, లేఖనాల పరిశీలన పరిశోధన. ఇస్రాయేలును అన్నాడా ఇస్రాయేలీలను అన్నాడా? అసలు ఆ యాకోబును చూసి, ఇస్రాయేల్ అంటే ఎవరండి? యాకోబు కదండి. ఆ యాకోబును చూసి అన్నాడు, నిన్ను కాపాడడానికి యాకోబు నేను కొనకను. బా, నువ్వు నన్ను ప్రేమించేవాడవు కనుక 100 వరహాలు పెట్టి ఇంతవరకు నా కోసం ఎవడూ పొలం కొనలేదు, స్థలం కొనలేదు, నా కోసం బలిపీఠం కట్టలేదు. నువ్వు కొన్నావంటే 100 వరహాలు పెట్టి నా కోసం కొన్నావా స్థలం? ఎంత మంచోడు అయ్యా, ఎంత మంచి కుమారుడు అయ్యా నీవు, ఎంత మంచి బిడ్డవయ్యా నాకు నీవు. నా కోసం కొని అక్కడ నా కోసం బలిపీఠం కట్టి నా బోర్డు పెట్టావా? ఇస్రాయేలు దేవుడే దేవుడు, మనం కొంటామండి మన కోసం, కొని ఇల్లు కడతామండి మన కోసం, బోర్డు పెడతామండి దేవుని కోసం. యేసుక్రీస్తు ఈ ఇంటికి అధిపతి. ఏది కొంచెం కాగితాలు చేశారా ఇంటి కాగితాలు? యేసుక్రీస్తు పేరే ఉంది అందులో చెప్పండి, సిగ్గు లేదు. యేసుక్రీస్తు ఈ ఇంటికి అధిపతి అని పెట్టావు. ఆ కాగితాలు తీసుకురా, ఇంటి కాగితాలు తీసుకురా. ఇందులో అందులో యేసుక్రీస్తుని ఉందా? యేసుక్రీస్తు పేరు మీద ఉంది అది. నీ కొడుకులు నీ కూతుర్లు నీ పేర్ల మీద రాసుకొని బోర్డు మాత్రం యేసుక్రీస్తు ఈ ఇంటికి అధిపతి. ఆస్తి ఆయన పేరు మీదనే ఉందా? అది కట్టింది దేవుని పేరు మీద ఉందా? నీ పేరు మీద ఉంచుకున్నావా? మంచి మనసున్నవాడు త్యాగం చేస్తాడండి. నన్ను చాలామంది ఎందుకు అక్కడ కొని అక్కడ కట్టి నువ్వు రాసిచ్చావన్నారండి. దేవుని మనసున్నవాడు తన కోసం అంటూ ఏది ఉంచుకోడండి. నన్ను రేపు దేవుడు నిలబెట్టి ఏం చేసావు నాయన, అసలు అడగడండి ఆ సంగతి. నాకు తెలుసు ఆ మాట, అడగడు నాయన, నువ్వు వెళ్ళిపో. నిజంగా నేను నమ్మకంగా నా జీవితాన్ని నేను కాపాడుకుంటే నువ్వు వెళ్ళిపో నాయన, పరలోకంలో ఆనందంగా ఉండు నాయన, నా కోసం నువ్వు ఎంత చేసావురా. నిద్రలేని రాత్రులండి, దేవుని కోసం తిరగాలి తిరగాలి, వెళ్ళాలి వెళ్ళాలి. ఎంతోమంది జీవితాలు బాగు చేయాలి,
ఈరోజు మనం అంటే పడి చచ్చేవాళ్ళు వందల్లో వేలలో ఉన్నారు ప్రియులారా. ఒక చిన్న కార్యక్రమం దేవుని కోసం పెట్టుకున్నప్పుడు అన్నయ్య మీరు అడిగితే మేము కాదంటామని అడిగిన వాళ్ళు లేదన్నారు. బయట వాళ్ళు మన ముఖం ఎరిగిన వారు దేవుణ్ణి ప్రేమించేవారు తీసుకొచ్చి ఎంతో డబ్బును తీసుకొచ్చి ఇచ్చారండి. కానీ దేవుని కోసం మంచి మనసున్న పిల్లలు కూడా మన మధ్య ఉన్నారు, కాదనడం లేదు, ఉండాలండి. దేవుడిచ్చింది దేవుని కోసం ఖర్చు పెట్టడానికి ఏమైంది చెప్పండి. మన పిల్లలకి కొట్టు దగ్గర తీసుకెళ్ళి పెద్ద బిస్కెట్ ప్యాకెట్ ఇప్పిస్తామండి. వాడి చేతుల్లో అది ఉన్న తర్వాత మళ్ళీ చేయి చాచి అడుగుతామండి. వాడు మంచి మనసుతో ఒక బిస్కెట్ తీసి ఇస్తే మళ్ళీ వాడికి ఇంకో ప్యాకెట్ కొని పెడతామండి. వాడు అసలు ఏమీ ఇవ్వలేదనుకో ఎంత బాధపడతామండి. నువ్విచ్చిందే నీ చేతిలో పెడితే ఆనందపడుతున్నావే. దేవుడు కూడా అంతేనండి, ఈ భూమి అంతా ఆయనదేనండి. ఆయనది ఆయనకి ఇస్తున్నామంటే నీ మనసు చూస్తున్నాడు అక్కడ, నా కుమారుడు నన్ను నిజంగా వీడు ప్రేమిస్తున్నాడు, వీడు నిజంగా ఒరిజినలా డూప్లికేటా. ఆలోచిస్తుంటాడండి, ఆలోచిస్తుంటాడు ప్రియులారా. ఇలాంటి మాటలు ఎవరు చెప్తారండి? యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీకు జబ్బులు పోతాయంటే మనకు ఆనందం ఎక్కువ. సత్యం చెప్పేవాళ్ళు అవసరం లేదు. గొర్రె కోసేవాడిని నమ్ముతుందా కాసేవాడిని నమ్ముతుందంటే కాసేవాడిని నమ్మదు, కోసే కషాయిని నమ్ముతుంది. నిన్ను కాస్తాను నిన్ను బాగు చేస్తానంటే నిన్ను నమ్మనురా నేను అంటాడు. నిన్ను కోస్తాను నిన్ను దగా చేస్తానంటే నువ్వే కావాలరా అంటాడు. అంత పిచ్చోళ్ళండి మనుషులు, అంత పిచ్చివాళ్ళు, వెర్రి బాగులోళ్ళు. ఆలోచించండి ప్రియులారా, 100 వరహాలకు పొలం కొన్నాడంటండి, స్థలం కొన్నాడండి. కొని బలిపీఠం కట్టి బోర్డు పెట్టాడు దేవుడికి. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అంటున్నాడండి. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. యెషయా గ్రంథం ప్రవక్తల కాలంలో కూడా ఆ ఇశ్రాయేలును మర్చిపోవట్లేదు దేవుడు. చూడండి ఏమంటున్నాడు, యెషయా గ్రంథము 41:8-9 41:8-9 నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏంటండి ఇంత సాగదీస్తూ మాట్లాడుతున్నాడు? మర్చిపోవట్లేదండి యాకోబుని. ఎందుకు? ఆయన కోసం ఒక స్థలం కొన్నాడు, అక్కడ బలిపీఠం కట్టాడు, దేవుడు బోర్డు పెట్టాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు బోర్డు పెట్టాడు. మరిచిపోలేకపోతున్నాడు. యాకోబు కాలం ఎప్పుడు? యెషయా గారి కాలం ఎప్పుడు? 100,000 సంవత్సరాల తర్వాత కూడా యాకోబును మరవటం లేదండి. నిజంగా దేవుని కోసం మనం ఏదైనా ఒక గొప్ప కార్యం చేస్తే మరవడండి, మరవడు. జగ్గేపేటలో సభ పెట్టామండి, చాలామంది నిజంగా బ్రదర్ చాలా బాగా జరిగాయండి మీ మీటింగ్స్ అంటుంటే, నిజంగా దేవానికి స్తోత్రం అయినా నువ్వు సహాయం చేశావు. దేవుని కోసం అవి చేయాలి మనం. రేపు పరలోకం ఎలా వస్తుంది మరి? నువ్వేం చేసావు నాయన నా కోసం అంటే అసలు నీకు ఏమైనా ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా చెప్పడానికి? ఇదిగో పలానా చేశానాయన, నేను ముందుండి చేశాను నాయన ఈ పనిని అని చెప్పడానికి ఏదైనా ఉందా నీ దగ్గర? ఉండాలి, ఉండాలి. లేకపోతే పరలోకం రాదు, పరలోకం రాదండి. దేవుని కోసం ఏం కొన్నాడట? స్థలాన్ని, స్థలం కొన్నాడండి. ప్రేమించేవాడు కొంటాడు. ఈరోజు దేవుని కోసం కూడా కొనటం లేదండి, కబ్జా చేస్తున్నారు. అవునా? అలాంటి మనుషులను చూస్తానండి చిరాకు వేస్తుందండి. వాళ్ళని గద్దిస్తే ఉంటారు తెలుసా, ఓ వీళ్ళు సావుకులు అంట మళ్ళా అంటారు. నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే, ఈరోజు చెప్తున్నాను నువ్వు కొను. యాకోబు ఏం చేశాడు? దేవుని కోసం స్థలం కొన్నాడు, కబ్జా చేయలేదు. కబ్జా చేయొచ్చు, ఆయన కొన్నాడు. అది మంచి మనసు. నిన్ను ఇష్టపడతాడు దేవుడు, నిన్ను ప్రేమిస్తాడు దేవుడు. ఏదండి దేవుడి మీద ప్రేమ? ప్రేమ దోమని తిరగటం కాదు. నీకున్నది ఏదో తీసేసేయి, నీకున్నది ఖర్చు పెట్టు, దేవుడి కోసం ఏదైనా కొను, దేవుని కోసం ఏదైనా చెయ్యి. నీకోసం ఎన్నో కొనుక్కున్నావు కదా, నీకోసం ఎన్నో కొన్నావు. దేవుని కోసం నువ్వు కొన్నదేది? యాకోబు కొని ఆ స్థలంలో బలిపీఠం కట్టాడండి. అది దేవుని మందిరానికి సూచన. దేవుడు ఉన్నాడని చెప్పడానికండి. ఈరోజు మందిరాలు ఉన్నాయంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి అవి గుర్తులు. ఆ రోజుల్లో దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఒక గుర్తుగా బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠమే లేకపోతే దేవుడి గురించి ఎవరు తెలుసుకుంటారు? ఈరోజు మందిరాలే లేకపోతే దేవుడి గురించి ఎవరు తెలుసుకుంటారు? ఒక మందిరం ఉందంటే
ఇక్కడ దేవుని పిల్లలున్నారు ఈ ప్రాంతంలో తెలుసుకుంటారు. అక్కడ బలిపీఠం ఉందంటే దేవుని నమ్మిన బిడ్డలున్నారని ఆ బలిపీఠం సాక్ష్యమిస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రేమిస్తావా, దేహాన్ని ప్రేమిస్తావా? యోహాను సువార్త 21వ అధ్యాయం ముగింపులోకి వెళ్ళిపోదాం. 15వ వచనం యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు భోజనం చేశారండి. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడమైన సీమోను ఎంత మంచి ప్రశ్న అడుగుతున్నాడండి, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నిజంగానండి, దేవుడు నిన్ను ఇష్టపడాలంటే, దేవుడు తన సేవను నీకు అప్పగించాలి అంటే, నీకు ఆయన సంఘాన్ని అప్పగించాలంటే అందరికంటే ఎక్కువ ప్రేమించేవాడవై ఉండాలి నువ్వు. వీరందరికంటే, ఇక్కడున్న అపోస్తలందరికంటే నీవే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఒకడికంటే తక్కువగా నువ్వు చూస్తే దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను అసలు నిలబెట్టుకోడు ఆయన. వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడిగాడండి. వాళ్ళలో కూడా ప్రేమ ఉంది, వాళ్ళందరిలో కంటే పేతుల్లో ఎక్కువ ఉంది. వీరందరికంటే నీవే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు అతడేమన్నాడండి, అవును ప్రభువా, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అన్నాడండి. నిజమే చెప్పాడు, అబద్ధం చెప్పలేదు. అబద్ధం చెప్తే చీల్చి వేస్తాడు ఎవరు? యేసుక్రీస్తు వారు మాటలతోనే చంపేస్తాడు. షటాప్, నోరు మూసుకో, నేను నిజంగా ప్రేమిస్తున్నానయ్య అన్నాడండి పేతురు గారు. సీమోన్ అంటే ఎవరు అక్కడ? పేతురు. నీవు ఎరుగుదువు కదా అని ఆయనతో చెప్పాను. అప్పుడు ఏసు అంటున్నాడు, నా గొర్రె పిల్లలను, ఏమండి గొర్రె పిల్లలంటే ఎవరు? సంఘం. సంఘాన్ని అప్పగిస్తున్నాడు ఎవరికో తెలుసా? ఎక్కువగా ప్రేమించిన వాడికి సంఘం. నిజంగానండి, దేవుణ్ణి ప్రేమించని వాడికి సంఘం అప్పచెప్పకూడదండి, అది బైబిల్ రూల్. ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించని వాడికి, దేవునికి ఇవ్వని వాడికి, స్వార్థపరుడికి సంఘాన్ని అప్పగిస్తే వాడు దేవునికి అవమానం తెస్తాడు. నిజంగా అంతమందిలో సంఘాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడు తెలుసా? పేతురుకి అప్పగిస్తున్నాడండి. ఎందుకంటే పేతురు దేవుడంటే ఏదైనా తీసేస్తాడు, ఏదైనా ఇచ్చేస్తాడు. అలాంటి మంచి మనసు పేతురులో చూసి సంఘమును ఆయన చేతుల్లో పెట్టేస్తున్నాడు. నిజంగా దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఆ ప్రేమ క్రియల్లో కనబడాలి కదా. ఇప్పటివరకు చెప్పాను, దావీదు ప్రేమించి ఏం చేశాడో, యాకోబు ప్రేమించి ఏం చేశాడో చెప్పాను కదా. దేవుని కోసం అవసరమైతే ప్రాణాన్ని కూడా పెట్టే మంచి మనసు ఉన్నోడికి దేవుడు సంఘాన్ని అప్పగిస్తాడు. తిరుగుండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, 3 సార్లు అదే ప్రశ్న అండి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళా నా గొర్రెలను ఖాయము అంటే సంఘాన్ని ఖాయమంటున్నాడండి. సంఘాన్ని అప్పగిస్తున్నాడు, చేతుల్లో పెడుతున్నాడండి. ఎవరికి? ప్రేమించే పేతురికి. దేవుడు అంటే ఏదైనా చేయాలి, దేవుడికి ఏదైనా ఇవ్వాలని మంచి మనసు ఉన్న పేతురికి సంఘాన్ని అప్పగిస్తున్నాడండి. ఆయన అప్పగించాడంటే తిరుగు ఉండదండి. ఇది దేవుని మనసు అండి, దేవుని మనసు అండి. దేవుని మనసు తెలియక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటామండి మనం. దేవుణ్ణి నీ వైపుకు త్రిప్పుకో, నీకున్నదేదో ఇచ్చి త్రిప్పుకో. దేవుణ్ణి వైపు తిరగాలి అంటే, దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే, దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు?